అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐషు తో ముచ్చట్లు. సో అందరూ బాగున్నారా? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో యా, ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. Prayer to God, God of exams. Klam Bharadaram Vishnum Sasivaranam Chaturbhujam. నువ్వు నీ డ్రెస్ కదా? అవును. హాయ్ ఆంటీ, హ్యాపీ గణేష్ చతుర్థి ఆంటీ. ఆంటీ ఆల్రెడీ బొజ్జ నిండింది కనుక పూజ వస్తలేడు. పూజ అయితేనే బొజ్జ నిండు తనని అనుకో వచ్చేటోడు. లేకపోతుందా చెప్పి కాపాడరాడు. కాదు, వినలేకపోతున్నారు. మీరు కాపండి అని ఇండైరెక్ట్ గా రెండు సార్లు పూలు పడేశాడు. ఇంకో పువ్వు పడేయమ్మ దేవుడా. లంబజటరాయ నమః. బ్రహ్మ రూపిణే నమః. జై ప్రియాయ నమః. ఓం భక్త జీవితాయ నమః. ఓం జితమన్మదాయ నమః. ఓం ఐశ్వర్య కారణాయ నమః. పిలిచారా? ఓం జ్ఞాన నదియే నమః. ఒకటి ఇస్తావా? తా కూర్చుని అందా మనం.
తెలుసు నీదంతా దొంగేడు పడి. చాక్లెట్ తిందా మాకి మనం? వద్దా, ఎందుకు? జ్వరం వచ్చిందా? ఇషా మీకు వీడియో క్లిప్పింగ్స్ అన్ని చూసారు కదా. సో నైట్ షూట్ చేస్తున్నాను నేను. అసలు నాకు పొద్దున్న నుంచి కనీసం ఇలా కూర్చొని ప్రాపర్గా మాట్లాడే అంత తీరిక కూడా లేదు. సో అంత బిజీ ఉండే అనమాట. సో ఇవాళ నా డే వచ్చేసి మార్నింగ్ 6:30 స్టార్ట్ అయింది. ఎందుకు అంత మార్నింగ్ అంటున్నానంటే రాత్రి లేట్గా పడుకున్నాను. 1:32 అయ్యింది నేను పడుకునే లేట్గా పడుకున్నాను. అండ్ ఆల్సో మార్నింగ్ 6:30 అంటే నాకు నిద్ర అసలు సరిపోలేదు. చాలా పుచ్చుకుంటున్నాయి కళ్ళంతా కూడా, పోకీ ఐస్ లాగా అయిపోయాయి అనమాట. సో బికాజ్ అల్టిమేట్గా నిద్ర లేదనమాట. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదన్నమాట. సో అంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత మా ఇంట్లో అంతా పూజ చేసుకున్నాము. నైవేద్యం పూజ అంటే యు నో ఎంత హడావిడి ఉంటుందో. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడకి వచ్చి ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ సెలబ్రేషన్స్ అయ్యి కొంచెం సేపు ఇలా రెస్ట్ తీసుకునే లోపు కమ్యూనిటీకి గణేష్ని తీసుకొని వచ్చారు. సో ఆ హడావిడిలో మనకు ఆల్రెడీ తెలుసు కదండి, ఆ బ్యాండ్ ఆ సౌండ్ ఆ మైక్ సెట్ వినిపిస్తే మన కారణం ఎవరైనా ఆపగల. 11 రోజులంతా కూడా గణేష్ చతుర్థి హడావిడి అంతా ఎలాంటి వరకు షూట్ చేసి మీ అందరికీ చూపిస్తాను. అండ్ యా వచ్చిన తర్వాత ఇక్కడ జరుపుకున్నాను. చూసారు కదా నా కాళ్ళు అయితే ఎవరూ ఆపలేరు. హాయిగా రెస్ట్ తీసుకుందాం పడుకుందాము అనుకున్న టైంకి బ్యాండ్ వచ్చిందనమాట. సో లిటరలీ పడుకుందాం అని రూమ్ లోకి వెళ్తున్న దాన్ని ఆ బ్యాండ్ సౌండ్కి కిందికి దిగిపోయాను. సో గణేష్ చతుర్థిని వామ్ వెల్కమ్ చేసుకుంటూ కమ్యూనిటీలోకి తీసుకొచ్చాము గణేషుడిని. ఇప్పుడు చూసారు కదా మొత్తం క్లిప్పింగ్స్ అన్ని వేశాను కదా. బ్యాక్గ్రౌండ్ లో వివిధ రకాల సౌండ్స్ వస్తున్నాయి. అటు మైక్ సౌండ్స్, ఇక్కడ జనాల సౌండ్స్ అంతా కూడా వస్తుందన్నమాట. సో అందరూ ఆడుకుంటూ చిల్ అవుతూ ఉన్నారు. బట్ సాధ్యమైనంత వరకు నేను నాయిజీ లేని ప్లేస్ చూసుకొని వెతుక్కొని మరీ వచ్చాను. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే అంతా మొత్తం తిరిగి ఫైనల్గా ఒక స్పాట్ దగ్గర నిల్చున్నాను. సో ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ లైక్ సౌండ్స్ అని రాకుండా ఉండడానికి. సో ఏమైనా కొంచెం వస్తే ప్లీజ్ బేర్ విత్ మీ. సో అలా వా వెల్కమింగ్ తోటి బొజ్జ గణపయ్యని మా కమ్యూనిటీలోకి వెల్కమ్ చేశామన్నమాట. సో యా నా గణేష్ చతుర్థి అంతా కూడా ఇలా జరిగింది. మీ గణేష్ చతుర్థి ఎలా జరిగింది నాకు కామెంట్ చేసి తెలియచేయండి. అండ్ ఆల్సో ఈ 11 రోజుల సంబరాలన్నీ కూడాను వీలైనంత వరకు షూట్ చేసేసి నేను పెడతాను. స్టే ట్యూన్, డోంట్ మిస్ ఇట్. మీకు ఇప్పుడు నా బుజ్జి పుట్టి గ్యాంగ్ చూపిస్తాను. అందరు బుజ్జి పిల్లలు అనమాట. సో యా బై ద వే ఇక్కడ లైటింగ్ బాగుంది కదా. ఈ లైటింగ్ నుంచి నాకు దూరం వెళ్ళడం లేదు, అందుకే ఇక్కడ నిల్చొని ముందుకి వెనక్కి తిరుగుతూ నడుస్తూ మాట్లాడుతున్నాను. కానీ చూడండి బ్యాడ్ లైటింగ్ ఉంది. యా వినిపించేట వస్తున్నా నేను. ఆపు, ఇక్కడ వ్లాగ్ లో మాట్లాడినాక తర్వాత చూసుకో. నేను కూడా వీళ్ళతో బుజ్జి పిల్లలాగా కూర్చొని ఎగురుతూ ఆడుకుంటూ డాన్స్ చేస్తున్నాను బాగా. సో యా ఇప్పుడైతే డిన్నర్కి వెళ్ళాలి. ఫుల్ బుజ్జులో ఆకలి అవుతుంది. సో విల్ గో కమ్. సో అదన్నమాట సంగతి. హే అగైన్ లైట్ వచ్చింది.
హే కేట్నా, మీ గణేష్ చతుర్థి ఎలా జరుపుకున్నాం? ఎలా జరుపుకున్నాం? నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు. చూడండి, మొత్తం కమ్యూనిటీ మొత్తం అలా లైటింగ్స్ వేశారనమాట. ఓ చిన్నపాటి జాతరలా జరుగుతుంది. ఇప్పుడే పూజ అయిపోయింది, డిన్నర్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ చూపిస్తా, నా గణేష్ చతుర్థి అయితే ఎలా జరిగిందో నేను ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నాను. మీ గణేష్ చతుర్థి ఎలా చేసుకున్నారో, ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేసి డెఫినెట్గా తెలియచేయండి. అండ్ యా, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అంతవరకు బాయ్ ఫ్రమ్ ఐషుతో ముచ్చట్లు.